నమస్కారం. మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి వీరాంజనేయ స్వామి ఆలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు. సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో విశిష్ట పూజా కార్యక్రమాలు. భారత ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ 52వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ వెల్లడి. నిరుపయోగంగా మున్సిపల్ చెలవేంద్రాలు. అధికారుల నిర్లక్ష్యంగా కుక్కలకు నిలయంగా మారుతున్న వైనం. పరమరామ భక్త హనుమాన్ జయంతి వేడుకలను గుడివాడ పట్టణ వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు ఘనంగా నిర్వహిస్తున్నారు. విశిష్ట పూజా కార్యక్రమాలతో పాటు హనుమాన్ శతకంపై చిన్నారులకు పోటీలను నిర్వహిస్తున్నారు. స్థానిక బంటుమిల్లి రోడ్ నందు ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెదపాడుకు చెందిన సరస్వతి స్వామి మాట్లాడుతూ, పరమరామ భక్తి అయిన హనుమాన్ని పూజిస్తే నిత్యం ఆనందభరితంగా ఉంటుంది. హనుమాన్ని ఎవరైతే నిత్యం పూజిస్తారో వారు అన్ని దేవతలను పూజించిన వారు అవుతారని ఆయన తెలిపారు. అలాగే నిత్యం హనుమాన్ పారాయణం చేసిన వారు శరీర దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కలిగి ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శివశంకర్ మాట్లాడుతూ, శ్రీ వీర హనుమాన్ జయంతి ఉత్సవాలను 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ప్రతిరోజు సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో సాయంత్రం హనుమాన్ పారాయణం మరియు దాని విశిష్టతపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే చిన్నారులలో నైపుణ్యత పెంచేందుకు హనుమాన్ చాలా సభ్య పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. హనుమత్ చిన్నారవింద బాధలేనివులారా, ఆత్మబంధువులారా, ప్రేమ స్వరూపులారా, ఈ రోజున వీరాంజనేయ స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవటం అన్ని విధాలా కూడా శ్రేయస్కరమైనటువంటి యొక్క విషయం. కాగా శంకరాచార్యుల వారు హనుమంతుని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు ఆంజనేయ స్వామి. రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని దశ దిశలా కూడా వ్యాపింపజేశాడు. అలా రామనాబ్రహ్మ యొక్క దర్పాన్ని అణిచివేశాడు. అలాంటి ఆంజనేయ మూర్తి నా ఎదురుకుండా భాషించుగాత అని చెప్పేసి స్తోత్రం చేశాడు ఆయన. అదే కాకుండా ఆంజనేయ స్వామి సమస్త దేవతా స్వరూపుడు. ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసినట్లయితే సమస్త దేవతల యొక్క పూజ చేసినటువంటి ఫలితం మనం పొందగలుగుతాము. తోత ఆయన సమస్త వ్యాధి నివారకుడు, సమస్త దుఃఖ నివారకుడు. ఆయన ఎలాంటి అసాధ్యమైన కార్యాలను కూడా సాధింపజేస్తాడు ఆంజనేయ స్వామి. తర్వాత ఆంజనేయ స్వామిని కనుక స్మరించినట్లయితే ఎన్నో ఫలితాలు ఉంటాయి. దానికి ఒక శ్లోకంలో చెప్పారు, బుద్ధి బలం యశో వీర్యం నిర్భయత్వం అరోగత అజాజ్యం వాక్పటిత్వంచ హనుమ స్మరణాద్ భవ్యత్ అని. ఆంజనేయ స్వామిని కనుక ప్రతిరోజు కూడా స్మరించినట్లయితే మంచి బుద్ధి ఏర్పడుతుంది. ఇతరులకు ఉపకారం చేయాలి అనేటువంటి బుద్ధి, పరోపకారం చేయాలనేటువంటి బుద్ధి అనమాట. అలాగే మంచి దేహబలం వస్తుంది, మనోబలం కూడా ఏర్పడుతుంది. దేహబలానికి తోడు మనోబలం కూడా ఉండాలి. ఉన్నప్పుడు విజయాన్ని సాధించగలుగుతాం ఆయా కార్యాల్లో. మంచి యశస్సు ఏర్పడుతుంది. తర్వాత స్వామితనం నశిస్తుంది. స్పష్టమైనటువంటి సత్యమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క వాక్కు లభిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఆంజనేయ స్వామిని ప్రతిరోజు చక్కగా స్తోత్రం చేస్తూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి దండకాలు ఉంటాయి. అలాగే శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి సుందరకాండ మహాద్భుతంగా రచించారు. ఆ సుందరకాండ పారాయణ కూడా చాలా విశేషమే. అయితే ఇలాంటివన్నీ కూడాను సద్గురువుల దగ్గర ఉపదేశం పొంది అప్పుడు పారాయణ చేసినట్లయితే మా సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, భక్తి ప్రపత్తులతో వర్ధిల్లు దొరుగుత నారాయణ. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లో వేయించేసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఇది 27/5/2016 అనగా ఈ రోజు నుండి హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని పెదపాడు గ్రామ స్వామీజీ గారైన సరస్వతీ స్వామీజీ గారిచే ప్రారంభించబడినాయి. ఆలయంలో గోపూజ, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం ఇప్పుడు స్నపన, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఉమాసింటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు పిల్లల్లో పద్య రచనా శక్తిని పెంపొందింపజేయడానికి ఈరోజు నుంచి 30వ తారీఖు వరకు హనుమాన్ చాలీస, నృసింహ శతకము మొదలగు వాటన్నిటి మీద పోటీలు పెట్టారు. ఆ పోటీలను కూడా స్వామీజీ వారు ప్రారంభించారు. తదనంతరం ఈరోజు సాయంత్రం 7 గంటలకి హనుమాన్ చరిత్ర మీద స్వామీజీ వారి ప్రసంగం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈరోజు నుండి 30వ తారీఖు వరకు జరుగుతాయి. కావున భక్తులు
విచ్చి చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం సేకరించి తరింప చేయాలని కోరుకుంటున్నాను। భారత దేశం మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 52వ వర్ధంతి వేడుకలను గుడివాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు। 2019లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందంటూ వారు ఆశాభావం వ్యక్తం చేశారు। స్థానిక నెహ్రూ చౌక్ నందు నేడు భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ నెహ్రూ 52వ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గానుగుల వీరనేతాజీ శిష్లా దత్తాత్రేయులు భగవతుల కోదండపాణి భగవతుల ఉమామహేశ్వరి మరియు అడ్డది రాజేష్ తదితరులు పాల్గొని 2019 ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు తెలిపారు। తొలి ప్రధానమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ మర్చిపోలేమని వారు తెలిపారు। దళితులకు ఆయన ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు। నేటికి దళితులు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నారంటే అందుకు కారణం ఆయన కృషి అని వారు తెలిపారు। భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 52వ వర్ధంతి ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్‌లో ఆయనకి నివాళులు అర్పించడమైంది। पंडित जवाहरलाल नेहरू गारी या आशी साधन तो मन भारत देश अत्युन्नतम स्थाई की एदिगिन महानुभावुडु शांति कामकुडु बालक आशा ज्योति चाचा नेहरू गा कूडा आयन कीर्ति गडिंचिन महोन्नत व्यक्ति आयन योक्क एसिन पुनादि तोने ई रोजु भारत देश इंत सस्य श्यामलंगा इंत शांति कामकंगा एलुगुतुंदि। మన భారతీయులు కూడా ప్రపంచ చరిత్రలో కూడా నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు సాధించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను। జై హింద్ జై కాంగ్రెస్। ఈ రోజు మన భారత ప్రధాని మన తొలి ప్రధాని అయిన పండిట్ జవహర్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము। మన తొలి ప్రధాని అయిన నెహ్రూ గారు 17 సంవత్సరాలు ఆయన ప్రధానిగా చేశారు। అలాగే భారతదేశాన్ని అత్యుత్తమగా ఎంతో అగ్రస్థానంలో ఉంచారు। మన భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళికలు కూడా ప్రవేశపెట్టారు। అలాగే ఎన్నో ప్రాజెక్టులు కూడా ఆయన కట్టించడం జరిగింది। అలాగే శ్రీశైలం నాగార్జున సాగర్ బ్రాక్రానందర్ మళ్ళ దామోదర లోయ అలాగే ఎన్నో ప్రాజెక్టులు ఆయన ఉన్న రోజుల్లోనే ఆ ప్రాజెక్టులు కట్టడం జరిగింది। ఇప్పుడు ఈనాటి వరకు కూడా మళ్ళా ఏ ప్రాజెక్ట్ కూడా కట్టడం జరగలేదు। మరి మన నెహ్రూ గారికి మరి పిల్లలంటే చాలా ఇష్టం। అలాగే ఆయనకి అందరూ కూడా పండిట్జీ అంటం పిలవడం జరుగుతూ ఉండేది। అలాగే హరిజనులు అంటే ఆయనకి ఎంతో ప్రేమ ఆయన కూడా వాళ్ళకు కూడా అంత పెద్ద పీట వేశారు ఆయన। అలాగే స్వాతంత్రం కోసం ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో డబ్బున్న మనుషుల్లో ఉన్నవాడు ఆయన। అలాంటి వ్యక్తి మరి స్వాతంత్రం కోసం ఎన్నో కష్టాలు పడి నెహ్రూ గాంధీ గారితో పాటుగా మరి ఉద్యమంలో పాల్గొని మన స్వాతంత్రం తీసిన వ్యక్తిలో మన నెహ్రూ గారు ఒకరు। ఆయన వెంటే నిరంతరం పనిచేసిన వ్యక్తి మన నెహ్రూ గారు। ఆయన ఇప్పటివరకు కూడా మనం ఆయన ఫలాలే మనం పంచుకుంటున్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందు మన కాంగ్రెస్ పార్టీయే వస్తుంది। 2019 నాటికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుందని చెప్పని అభిమానులందరికీ తెలియజేయడం జరిగింది। జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలియని వారు అందరూ లేరు। మరి ఆ రోజున తొలి ప్రధానిగా ఉన్నటువంటి ఈ నెహ్రూ గారు అనేక పంచవర్ష ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసి ప్రతి రంగాన్ని నుంచి మరి ఈ రోజున ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే మరి ప్రత్యేకంగా ఆయన ఘనతను మనం చెప్పుకోవాలి। దానికి వతాసుగా గాంధీ గారు నెహ్రూ గారిని ప్రధాని చేయడంలో చాలా శ్రమపడ్డారు। మరి ప్రధాని నెహ్రూగా ఆయన చేసినటువంటి సేవలను మనం చేసుకుంటూ ఈ రోజున ఆయన వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకుంటూ చాలా కొందాగా ఉంది। ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని ప్రజలందరూ ప్రత్యేకంగా హరిజనులు మరి మా పార్టీ చేసిన కార్యక్రమాలని ఒక్కసారి మన్న చేసుకుంటూ
మీరందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుతున్నాను. జై హింద్. భారత తొలి ప్రధాని భారత రత్న శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి 52వ వర్ధంతిని భారత ప్రధాని తొలి భారత ప్రధాని భారత రత్న శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి 52వ వర్ధంతిని గుడివేడ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ తరఫున పట్టణ కాంగ్రెస్ తరఫున ఇవాళ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆయన స్వాతంత్రం కోసం ఆ రోజుల్లో అత్యంత ధనికుడై ఉండి సుదీర్ఘకాలం స్వాతంత్రం కోసం జైలు శిక్షను అనుభవించిన మహానుభావుడు. ఆయన గాంధీ గారి బాటస తీసుకుని స్వాతంత్రాన్ని సంపాదించడంలో ఆయన సుదీర్ఘకాలం జైల్లో ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. మరి ఆయన ఈ భారతదేశాన్ని అత్యున్నత పదంలో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి అలాగే ఎన్నో హరిజనులకు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ భారతదేశాన్ని అత్యున్నత పదంలో నడిపిన ఆయన, అలాగే వారి కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ ఈ భారతదేశ సమగ్రత కోసం ప్రాణాలు విడిచారు. అలాగే ఆయన మనవడు రాజీవ్ గాంధీ కూడా ఈ భారతదేశ సమగ్రత కోసం ప్రాణాలు విడిచారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నెహ్రూ కుటుంబంతోనే ఈ భారతదేశం అభివృద్ధి పదిలోంగా సాగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఎప్పటికైనా ఏనాటికైనా నెహ్రూ కుటుంబ వారసులే ఈ భారతదేశాన్ని సమర్థవంతంగా ఏలగల వారు వాళ్లేనని మనం గుర్తించాలి. వారి హయాంలోనే భారతదేశం అత్యున్నతంగా అభివృద్ధి చెందిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక అటువంటి పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్చాలని కోరుతూ వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న దీక్షకు వైపాకా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. గన్నవరం నందు వెటర్నరీ వైద్యశాల వద్ద విద్యార్థులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని నేడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు ఆయన మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటనలో వెళుతున్న జగన్ విద్యార్థులు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జీవన్ నెంబర్ 97లో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారి దీక్షలను న్యాయమైనవని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడుతూ చంద్రన్న సంచార పశు వైద్య పథకంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో కాకుండా శాశ్వత పద్ధతుల్లో పశు వైద్యులను నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవన్నారు. ఆర్ఎల్యూలను వీడీలుగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక జీపీఏ 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో నెంబర్ 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ. ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక జీపీఏ 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో నెంబర్ 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ. ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక జీపీఏ 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో నెంబర్ 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ. గత 4 రోజులుగా ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుడివాడ ప్రజలకు గత రాత్రి కాస్త ఊరట కలిగింది. దట్టమైన మేఘాలు ఆకాశాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. వీటికి తోడు గాలులు వేయడంతో అక్కడక్కడ చెట్లు నేలకు వరిగాయి. గత 4 రోజులుగా ఎండ తీవ్రతకు గుడివాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి కాస్త ఊరట కలిగేందుకు గత రాత్రి ఆకాశం మేఘాలతో నిండి చల్లని గాలులతో ప్రజల ఎండ తాకిడిని తగ్గించేలా తొలకరి చినుకులను కురిపించింది. వర్షంతో పాటు భారీ గాలులు వీయడంతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. అయితే నేడు ఆ వర్ష ప్రభావం వల్ల సూర్యుడు తన ప్రభావాన్ని మరింత చూపించేలా ఎండలు వేయడంతో కురిసిన వర్షాన్ని ఆస్వాదించేలోపు పట్టణవాసులకు మళ్లీ ఎండ తాకిడి ఎక్కువైంది. పెదేరుకుపాడు నందు నూతనంగా నిర్మిస్తున్న శివాలయం నిన్న రాత్రి నూతన ధ్వజస్తంభం రావడంతో ఆలయ అధికారులు ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో విశిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ధ్వజస్తంభానికి స్థానిక మహిళలు సైతం పూజలు నిర్వహించారు. స్థానిక పెదేరుకుపాడు నందు నూతనంగా 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శివాలయం నందు నూతన ధ్వజస్తంభం రావడంతో ఆలయ అధికారులు మరియు ధర్మకర్తలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 50 అడుగుల టేకు చెట్టును అధికారుల అనుమతితో అటవీ శాఖ వారి అనుమతులు తీసుకుని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగిందని ఆలయ చైర్మన్ దరపురెడ్డి చలపతిరావు తెలియజేశారు. ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు గడ్డం శివరాం ప్రసాద్ ఆర్థిక సహాయం అందించగా అనేక మంది ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు స్థానిక మహిళలు ధ్వజస్తంభంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి.
कार्यक्रम में भक्त यावन मंदिर पागने तोचने विधा सहाय सहकार अच्छी आलयाभिवृद्धि की तोडपड़वलसिंदिगा इंट्लो गंगा पार्वती समेत भीमेश्वर रामलिंगेश्वर स्वामीवारी देवस्थानमु पेदरिकबाड़ गुड़िवाड़ एवना सर तस्कड़ अपाले को संकल्प तो चसा एरीपाड़ ग्राम प्रजल अदृष्ट कव चला ट्रबल पड़ा चलपति गार शिवराम कृष्ण मत बैच चला मूड गंटल रम्मे तलवार मूड गंटल ना दीवा आफीसर आ टाइम कलवटे अवकाश कल चला ट्रबल पड़ी मोता वे प्रयास इकड़को अच्छा स्वामी देवस्थान पेदरकपाड़ ग्राम शिवालय चला पुरातन ऊरी ग्रामस्थल ऐक्यता चला स्पष्ट मन राजगोपुर निर्माण में का इन देवालय निर्माण में का ध्वजस्तंभ पारिशुद्य तीसरावी ग्रामस्थल प्रति वक्त चतशुद्धि कृषि अपट धर्मकर्त मंडल सभ्युल की पूर्ति सहाय सहकार अच्छी यह कार्यक्रम अंत निर्विघ्न इलागे को ग्राम चरत्र एंडाकाल गुड़िवाड़ पट प्रां में रद्दीगा उ चोट प्रजा दाहारे एर्पट्ट चलवेन्द्र ग्राम सिंह को आवास मारतनाई अधिकार निर्लक्ष्य तो निरुपयोग मारत चलवेन्द्र कोई प्राता में बैक पारकिंग स्थला मारतनाई గుడివాడ పట్టణంలో ఎండాకాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పట్టణ మున్సిపల్ అధికారులు మరియు చైర్మన్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చలవేంద్రాలు నేడు గ్రామసింహాలకు నివాసాలుగా మారుతున్నాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో బైక్ పార్కింగ్ ప్లేసులుగా మారుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఏంటో దీని వల్ల మరోసారి బయటపడింది. ఎండాకాలం నాడు ప్రతిరోజు మంచినీటిని అందిస్తామంటూ నాడు మున్సిపల్ చైర్మన్ పలికిన మాటలు నిజంగా రాజకీయ వాగ్దానాలుగా మారుతున్నాయి. నిత్యం ప్రతి వార్డుకు వాటర్ సప్లై చేయడంతో పాటు చలవేంద్రాలకు నీటిని సరఫరా చేస్తామంటూ నాడు ఆర్భాట మాటలు మాట్లాడిన చైర్మన్ నేడు తాగేందుకు మంచినీటిని అందించకుండా నిర్లక్ష్యం చిన్నపాటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేని నాయకులు అధికారులు ఇక పట్టణ ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తారో వేచి చూడాలి. సెల్ ఫోన్ విషయంపై మిత్రులతో గొడవపడిన విద్యార్థి విజయవాడ లయాల కాలేజీల నందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన కమల్ విజయవాడ లయాల కాలేజీ నందు ఇంటర్ చదువుతున్నాడు. విజయవాడ లయాల కాలేజీ నందు ఇంటర్ చదువుతున్న ఢిల్లీ వాసి కమల్ తన స్నేహితులతో సెల్ ఫోన్ కోసం గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన కమల్ జన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను అనంతరం హాస్టల్లోని తన రూమ్కి వెళ్ళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కమల్ తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నేటి నుండి వీరాంజనేయ స్వామి ఆలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు. సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో విశిష్ట పూజా కార్యక్రమాలు. భారత ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ 52వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ వెల్లడి. నిరుపయోగంగా మున్సిపల్ చలవేంద్రాలు. అధికారుల నిర్లక్ష్యంగా కుక్కలకు నిలయంగా మారుతున్న వైనం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.